సమయం దొరికితే చాలు డబ్ల్యూహెచ్ఓపై విరుచుకు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రపంచ ఆరోగ్య సంస్థపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కరోనా వ్యాప్తికి మీ నిర్లక్ష్యమే కారణమంటూ డబ్ల్యూహెచ్ఓపై ఇటీవల ఆరోపణలు చేసిన ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు ట్రంప్కు డబ్ల్యూహెచ్ఓ అంటే ఎందుకంత కోపం? ఆ సంస్థపై అమెరికా విశ్వాసం కోల్పోయిందా? డబ్ల్యూహెచ్ఓని మరోసారి టార్గెట్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుపై దుమ్మెత్తిపోస్తున్న ట్రంప్ తాజాగా ఆరోపణలకు మరింత పదును పెట్టారు. డబ్ల్యూహెచ్ఓ తీరు చూస్తే చైనాకు పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలా పనిచేస్తున్నట్టుందని, దీనికి సంస్థ సిగ్గుపడాలి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సంస్థకు అమెరికా ఏటా $500 మిలియన్ నిధులు అందజేస్తోందని, అదే చైనా కేవలం $38 మిలియన్ నిధులు మాత్రమే సమకూరుస్తోందని చెప్పుకొచ్చారు. నిధుల విషయం పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలోనైనా డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తంగా వ్యవహరించాల్సిందని, ఇంతటి విపత్కర ప్రమాదానికి కారణమైన వారిని ఊరికే వదిలేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్యాంపియో కూడా డబ్ల్యూహెచ్ఓపై చెలరేగిపోయారు. ప్రపంచమంతా మహమ్మారితో సంక్షోభంలో కూరుకుపోతున్న సమయంలో దాన్ని నిలువరించడమే డబ్ల్యూహెచ్ఓ ఏకైక లక్ష్యమని, దాన్ని కూడా ఆ సంస్థ సరిగా నిర్వర్తించలేకపోయిందని ఆరోపించారు. సంస్థ చీఫ్ చైనాలో పర్యటించి కూడా దీన్ని మహమ్మారిగా ప్రకటించడంలో నిర్లక్ష్యం చేశారని టెడ్రోస్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్యాంపియో. మరోవైపు చైనా డబ్ల్యూహెచ్ఓ నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే అమెరికాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి ప్రజాప్రతినిధులు కూడా ఆరోపణలకు దిగారు. గతంలో కూడా డబ్ల్యూహెచ్ఓపై విమర్శలు గుప్పించారు డొనాల్డ్ ట్రంప్. డబ్ల్యూహెచ్ఓ తమని మోసం చేసి దెబ్బతీసిందని మండిపడ్డారు. అమెరికా నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుకుంటున్నప్పటికీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో చైనీయుల్ని అమెరికాలోకి అనుమతించవచ్చంటూ డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదనలు చేసిందని, ముందుగానే తాము తిరస్కరించడం మంచిదైనని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు కూడా నిలిపేయాలంటూ అధికార యంత్రాంగానికి కూడా అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. కరోనా విషయంలో చైనాపై గుర్రుగా ఉంది అగ్రరాజ్యం. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి చైనా నిర్లక్ష్యమే అన్నది అమెరికా ఆరోపణ. కావాలనే వైరస్ను దాచి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసిందని అమెరికా మొదట్నుంచే చెబుతున్న మాట. అంతేకాదు గతంలోనూ కరోనా వైరస్ను వుహాన్ వైరస్ అంటూ ఆరోపించిన ట్రంప్ ఈ వైరస్ను కావాలనే సృష్టించిందంటూ బాంబు కూడా పేల్చారు. ఈ క్రమంలో అమెరికా చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు చైనాకు సపోర్ట్ చేస్తుందనే కారణంతో డబ్ల్యూహెచ్ఓపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు ట్రంప్.